నేను మీ శశిరేఖ. ఈ రోజు వీడియో ఏంటంటే నా మిషన్ గురించి అండి. డీటెయిల్స్ చాలా మంది అడిగారు నన్ను, మీ మిషన్ ఏంటి, ఏ కంపెనీ, ఎంత కాస్ట్ పడింది, ఎప్పుడు కొన్నారు, ఏమేమి స్టిచ్చెస్ వస్తాయి, ఇలాంటి చాలా డౌట్స్ అడిగారు నన్ను. సో అందుకోసం నేనైతే నా మిషన్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం నేను ఈ రోజు అయితే కంప్లీట్ డీటెయిల్స్ నా మిషన్ కి సంబంధించిన మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు నా అయితే నా మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే నా మిషన్. ఇదేంటంటే స్టాండ్ కూడా ఉంది దీనికి. ఇదేంటంటే 3 ఇయర్స్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇట్లా స్టాండ్ అనమాట, కరెంట్ లేకుండా ఇట్లా తొక్కుని మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇది ఫీట్ అంతా ఉంది కదా, అదేంటంటే మనం కరెంట్ ప్లగ్ పెట్టుకుని స్టాండ్ మీద ఇట్లానే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏది కాదంటే ఈ స్టాండ్ మీద నుంచి తీసేసి కింద ఓన్లీ మిషన్ వర్క్ తీసుకొని మనం ప్లగ్ పెట్టుకొని కింద కూడా మనం కరెంట్ తో స్టిచ్ చేసుకోవచ్చు. అలా 3 వేస్ గా మనం ఈ మిషన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. సో ఇప్పుడు మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, నా మిషన్ వచ్చేసి ఉషా స్విచ్ క్లీన్ అనమాట మోడల్ ఇది. నేను తీసుకొని 6 ఇయర్స్ అయింది ఈ మిషన్ తీసుకొని. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు నాకు ఈ మిషన్ తో, బాగా వర్క్ చేస్తుంది, ఎవరైనా తీసుకోవచ్చు. నేనైతే బయట కూడా స్టిచ్ చేసేదాన్ని, ఇంతకుముందు పెద్ద ప్రాబ్లం రాలేదు. కాకపోతే షాపుల్లో లాగా హెవీగా అయితే స్టిచ్ చేయలేదు, కానీ రోజు 1 or 2 అట్లా స్టిచ్ చేసేదాన్ని, పెద్దగా ప్రాబ్లం ఏమి అనిపించలేదు. నేను అప్పట్లో ఇది మోటార్ తీసుకోలేదు మిషన్ కొన్నప్పుడు, అప్పుడైతే ఒట్టి మిషనే తీసుకున్నాను. అప్పుడు ఇది కూడా వచ్చింది, కాకపోతే నేను తొక్కుంటాను, కొంచెం కాళ్ళకు ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, నాకు అవసరం లేదనేసి నేను తీసుకోలేదు. లేకపోతే దీంతో కలిపి 10,500 చెప్పారు నాకు. అప్పుడు నాకు వద్దంటే 1,000 తగ్గించేసి ఈ మోటార్ అనేది తీసేసి నాకు మిషన్ వచ్చి 9,500 ఇచ్చారు. కాకపోతే నేను ఇది రీసెంట్ గా ఒక 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు 2-3 పడింది ఇది నాకు. నేను చేసిన మిస్టేక్ అయితే అదే, అప్పుడు వద్దని అది తీసుకోకపోవడం. ఇంకెవరైనా ఇట్లా కొనేటప్పుడు ఎప్పుడు ఇట్లాంటివి వద్దు అనుకోకుండా మనకు మిషన్ కొచ్చి తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ రోజు 1,000 తీసేశారు, కానీ ఈ రోజు అదే 2-3 తీసుకున్నారు నా దగ్గర, మళ్ళీ నాకే నష్టం కదా. సో అట్లా ఎవరు చేయొద్దు నేను చేసిన ఈ మిస్టేక్ అయితే. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అనమాట. ఇవి వచ్చేసి ఆప్షన్స్ అండి. చూడండి, ఇది వచ్చేసి స్టిచ్ లెంత్ అనమాట, మనకి ఎంత స్టిచ్ లెంత్ కావాలి అనేది ఇది మనం పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి స్టిచ్చెస్ మోడల్స్ అండి. ఇక్కడ చూడండి, బి నుంచి సి మధ్యలో వచ్చేసి ఇది జిగ్జాగ్ అనమాట, చిన్న సైజ్ జిగ్జాగ్, పెద్ద సైజ్ జిగ్జాగ్ అనేది ఇది లెంత్. సో ఏ నుంచి డికి వచ్చేసి ఇది, ఏ నుంచి బికి చూడండి, ఇది ఫీట్ అనేది ఇట్ సైడ్ కి జరుగుతుంది, మనకి మిడిల్ లో కాకుండా. చూడండి చూపిస్తాను, అదిగోండి చూడండి మిషన్, ఇట్లా మిషన్ చూడండి. అట్లా మనం ఈ సైడ్ ఎడ్జ్ ఏదన్నా వేసుకోవాలంటే అట్లా ఇది జరుపుకుంటాం బి పెట్టుకొని. అలా కాకుండా డి పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ సైడ్ వస్తుంది చూడండి, డి సైడ్ అయితే ఈ ఎడ్జ్కి వస్తుంది. మనకి ఈ మిషన్ లో ఏంటంటే నీడిల్ మిడిల్ లో ఉంటుంది, ఇట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఉంటుంది, మనకి ఎటు కావాలో ఆప్షన్ మనం అటు పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, దానికి సంబంధించిన మార్క్స్ ఇచ్చారు చూడండి. ఇది కరెక్ట్ గా మిడిల్ లో నీడిల్ కి, ఇది వచ్చేసి ఒక సైడ్ ఎడ్జ్కి నీడిల్, డి వచ్చేసి చూడండి ఇంకొక సైడ్ ఎడ్జ్కి ఇది అనమాట యాక్చువల్ గా. ఇవి చూడండి, నేను చెప్పాను కదా జిగ్జాగ్ లోనే చిన్నది పెద్దది మిడిల్ అట్లా ఈ సైజెస్ అనమాట. ఈ ఆప్షన్స్ మనం పెట్టుకుంటే ఇట్లా ఇది. ఇది వచ్చేసి రివర్స్ బటన్ అండి. ఏంటంటే మనం స్టిచ్ వేసినప్పుడు ఎడ్జెస్ లో రఫ్ కొట్టుకుంటాం కదా ఊడిపోకుండా ఉండడం కోసం, సో అందుకోసం ఇది రఫ్ కొట్టుకోవడం అనమాట. మనం ఎడ్జెస్కి వచ్చినప్పుడు ఇది ఒకసారి ప్రెస్ చేస్తే మనకి స్టిచ్ అనేది ఒకసారి వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఫ్రంట్కి వస్తుంది, దానివల్ల మనకి రఫ్ పడుతుంది ఈజీగా ఆటోమేటిక్ గా ఇది అనమాట. సో ఇది వచ్చేసి మనం థ్రెడ్ చూడండి, ఇది వచ్చేసి థ్రెడ్ అండి. మనం థ్రెడ్ ఎట్లా ఉందండి, ఇక్కడ వాళ్ళు మార్క్స్ ఇచ్చారు చూడండి, 1 ఇచ్చారు మనకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలని. ఇలా వచ్చేసి థ్రెడ్ ఇలా తీసుకొని ఇక్కడ చూడండి 2 మార్క్స్ ఇచ్చారు, మనం ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి థ్రెడ్ ఇలా వచ్చేసి 3 అండి. ఇక్కడ మళ్ళీ 3 కూడా ఇందులో నుంచి ఇట్లా తీసుకోవాలి, ఇట్లా తీసుకొని వచ్చేసి మనం నీడిల్లో ఎక్కించుకోవాలి ఇక్కడ, అదనమాట ప్రాసెస్ ఇక్కడ వచ్చేసి. ఇది ఓవరాల్ గా అవుట్లుక్ అండి. ఇప్పుడు దీనికి ఏమేమి ఫీట్స్ వచ్చాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేవి నేను చూపిస్తాను మీకు. ఇది నార్మల్ ఫీట్ ఒకటి చూపిస్తాను, ఇది కూడా చూడండి. నా మిషన్ కి అయితే
టూ ఫీట్స్ వచ్చాయండి, ఒకటి పీకో ఫీట్ ఒకటి నార్మల్ ఫీట్ వచ్చింది. ఇదొకటి మనం నీడిల్స్ మార్చుకుంటప్పుడు ఇట్లా, ఇదొకటి నట్స్ అండి, నట్లు అంటే ఓపెన్ చేసుకోవడానికి మిషన్కి సంబంధించింది, ఏవైనా ఓడ తీసుకోవడానికి ఇవి సైజెస్ అనమాట. సో ఇది ఇచ్చారు, ఈ రెండు ఫీట్లు మాత్రమే ఇచ్చారు. ఇది నార్మల్ ఫీట్, ఇది పీకో ఫీట్. కాకపోతే నేను అడిషనల్ గా ఈ ఫీట్ కూడా కొనుక్కున్నాను అండి, చూడండి ఇది. సో ఫ్రెండ్స్ చూడండి, నేను అడిషనల్ గా ఈ ఫీట్ కొనుక్కున్నాను అండి, ఈ వచ్చిన ఈ రెండు కాకుండా. ఇదేంటంటే ఉషా, అదే ఉషాలోనే ఉషా జాను ఉంటుంది మోడల్, వేరే మోడల్, దానికి వస్తుంది ఈ ఫీట్. కాకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను చూశాను ఈ మిషన్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసి నేను పెట్టి చూశాను, మ్యాచ్ అయింది. సో అందుకని ఈ ఫీట్ కూడా నేను కొనుక్కొచ్చుకున్నాను. 300 అయింది ఈ ఫీట్. ఇదేంటంటే మనం జిప్స్ వేసుకోవడానికి, పైపింగ్స్ వేసుకోవడానికి, ఇంకా ఏంటంటే పూసలు ఉంటాయి కదండి, పూసల లేసులు అలాంటివి స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది వచ్చే ఒక పక్క ఓపెన్ ఉంటుంది, ఫీట్ ఉండదు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు పూసలు నలిగిపోకుండా, పైపింగ్ నలిగిపోకుండా మనం నీట్ గా జిప్స్ కానీ, పైపింగ్స్ కానీ, పూసల లేసులు కానీ వేసుకోవచ్చు. ఇలా నేను ఈ ఫీట్ కొన్నాను అండి. ఇది 300. నేను మిషన్ కొన్న షాప్ లోనే కొన్నాను. దీనికి సంబంధించిన నీడిల్స్ కానీ, ఫీట్లు కానీ, ఏమైనా రిపేర్స్లు వచ్చినా మనకు అక్కడే దొరుకుతాయి. నేనైతే ఈ షాప్, ఈ మిషన్ ని అమీర్పేటలోని ఒక షాప్ లో కొన్నాను అండి. 9.5 అనేది కాస్ట్. ఈ బెంచ్ తో కూడా కలిపి అండి, ఓన్లీ మిషనే కాదు, ఈ టేబుల్ కింద స్టాండ్ ఇదంతా కలిపి నాకు 9.5 పడింది. సో ఇప్పుడు వీటిని ఎలా మనం స్టిచ్చెస్ చూపిస్తాను మీకు, ఏమేమి మోడల్స్ వస్తాయో దీంతో అని. ఇప్పుడు వచ్చేసి ఈ ఫీట్ పెడుతున్నాను, నార్మల్ ఫీట్. ఇదేం లేదండి, చాలా ఈజీ. జస్ట్ ఫీట్ ఇలా దీని కింద పెట్టేసి దీన్ని ఇట్లా దించి వెనక్కి ఇది ఉంటుంది అనమాట, దీన్ని ఇలా అంటే అది సెట్ అయిపోతుంది. చూడండి చాలా ఈజీ ఫీట్ పెట్టడం, మార్చుకోవడం. సో ఇప్పుడు దీన్ని నార్మల్ స్టిచ్ వేసి చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి నేను ఏమేమి పెట్టాను. జస్ట్ ఇది ఏలో ఉంది, ఇది వచ్చేసి 4 లెంత్ అండి, 4 పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి 3 పెట్టినా చాలా దగ్గర అవుతుంది. సో నేను ఈ మెజర్మెంట్స్తో ఒక స్టిచ్ చూపిస్తాను మీకు. చూడండి ఇది వచ్చేసి నార్మల్ స్టిచ్ ఈ ఫీట్లో. తర్వాత దీనికి ఇంకొంచెం చూడండి, ఇదే నార్మల్ ఫీట్లతో మనం ఫాల్స్ వేసుకోవచ్చు, అది ఎట్లాగో చూపిస్తాను. ఇది చూడండి, సి బి నుంచి సి మధ్యలో మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వేసుకోవచ్చు. నేను మిడిల్ లెంత్లో చూపిస్తాను, అంటే మీడియం లెంత్. సో చూడండి అది, ఇది వచ్చేసి 2 అండి, 2 పెట్టుకొని మనం ఫాల్స్కి వేసుకోవచ్చు. ఇలా చూడండి స్టిచ్ ఎలా వస్తుంది, చూడండి మనకి పెద్దది కావాలంటే పెద్దది. చూడండి ఇట్లా మనం ఈ లెంత్ చిన్నదే, ఇంకొంచెం పెద్దది కూడా వస్తుంది. సి కరెక్ట్గా పెద్దది పెట్టుకుంటే ఇది వచ్చేసి ఈ ఫీట్లో ఇంతవరకే వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీట్లో మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్లో స్టిచ్ వేస్తారు, మీకు తెలుసో గుర్తుందో లేదో. ఏంటంటే డ్రెస్సెస్ కానీ ఏవైనా అయిపోయినాక కుట్లు వేసినాక ఎడ్జెస్కి ఒక పీకోలాగా చేస్తారు, పీసుకు అలాంటివి ఏం రాకుండా ఉండటానికి చేస్తారు కదా. సో అలాంటి స్టిచ్ కూడా ఒకటి వస్తుంది. సో అది కూడా ఈ ఫీట్తోనే వస్తుందండి, అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది ఇటు పక్క వేద్దాం, చూడండి అది ఎట్లా వస్తుందో చూపిస్తాను. దానికి వచ్చేసి చూడండి ఇది, ఇది కంప్లీట్ సీలో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 1 అండి, 1 చూడండి, 1 వస్తుంది ఇది. చూడండి ఆ లెంత్లో పెట్టుకుంటే మనకి చూడండి డ్రెస్సెస్ చూడండి ఇట్లా. మనం ఏంటంటే డ్రెస్సెస్కి ఎడ్జెస్లో చేస్తాం కదా, పోగులు పోయే డ్రెస్సులు అట్లాంటివి ఉంటాయి కదా, ఎడ్జెస్లో పోగులు పోకుండా ఫినిషింగ్ నీట్గా ఉండటానికి మనకి టైలరింగ్ షాప్స్లో వేస్తుంటారు కదా డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి, ఎడ్జెస్లో. సో అలాంటి స్టిచ్ అనమాట, ఇది వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది సీలోనే ఉంటుంది. ఇది వచ్చేసి 0.5 అంటే ఆఫ్, ఆఫ్లో సెట్ చేసుకుంటున్నాం. 0.5 అంటే ఈ రెంటికి మిడిల్లో అనమాట, చూడండి మిడిల్లో ఈ రెంటికి. సో ఇది వచ్చేసి ఒక ముద్ద స్టిచ్ వస్తుందండి. దగ్గర
దగ్గరగా కొంచెం ఇంకా దగ్గరగా కూడా వస్తుంది. చూడండి చూడండి, ఇదేంటంటే కింద యాక్చువల్గా మనం ఏదన్నా న్యూస్ పేపర్ కానీ ఫీజింగ్ క్లా పేపర్ ఉంటుంది కదా, అలాంటివి పెట్టుకొని ఇలాంటిది వేసుకోవాలి. ఎందుకంటే చూడండి క్లాత్ చాలా వరకు లాక్ వస్తుంది. ఇది ఈ టైప్ ఆఫ్ కుట్టుకి ఏంటంటే క్లాత్ లాగేస్తుంది మొత్తం మిడిల్ ఇట్లా. సో అలాంటి పేపర్ కానీ ఏదైనా వేసుకుంటే అలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముద్ద లాక్ కూడా వస్తుందండి. దానివల్ల నేను ఒక బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చేశాను కదా కిడ్స్ది, ఏదైతే నార్మల్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా చేశానో అవి ఇలాంటి స్టిచ్చెస్తోనే వేశాను నేను. సో ఇది అట్లా వస్తుంది ఈ ఫీట్తో. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు పీకో ఫీట్ చూపిస్తానండి. చూడండి ఈ ఫీట్ని తీసేసి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. సో దీనికి కూడా అంతేనండి, సేమ్ దీని కింద పెట్టేసి ఇట్లా మనం ఇదనేసి ఇదనేస్తే అడ్జస్ట్ అయిపోతుందండి. కరెక్ట్గా పెట్టేసి ఎట్లా అంటే అది మనం ఊడదీయాలన్నా ఇదంటేనే అయిపోతుంది, కావాలన్నప్పుడు ఇది ఇట్లా ప్లేస్ చేసి ఇలా అంటే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి పీకో అండి. చూడండి పీకోకి ఎలా వేయాలో చూడండి. ఇప్పుడు దీనికి సీనే ఇది వచ్చేసి మనం 2 పెట్టుకుంటాం లెంత్ పీకోకి. ఓకే చూడండి ఇప్పుడు పీకో చూద్దాం మనం. ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా పట్టుకుని చూడండి పీకో మనకి ఎంత లెంత్. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా. మనం ఈ ఫీట్ ఏంటంటే ఓన్లీ పీకోకే, మనకి ఇంకా దేనికి యూజ్ అవ్వదు. నార్మల్ ఫీట్తోనే మనం చాలా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా పీకోకి ఇది. సో ఈ ఫీట్ అయితే ఇంతే అండి. సో ఇది వచ్చేసి తీసేస్తున్నాను. నెక్స్ట్ వేరే ఫీట్ చూపిస్తాను. ఏదైతే నేను ఎక్స్ట్రాగా కొన్నానో ఇది చూడండి ఈ ఫీట్. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇటుపక్క ఓపెన్ కదండి, ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఓపెన్ కదా, లెఫ్ట్ సైడ్ ఓపెన్ కూడా ఉంటాయి. అంటే ఎవరు చేతి వాళ్ళకు వాళ్ళకి. సో ఇట్లా రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, ఏ సైడ్ ఓపెన్ కావాలంటే అటు సైడ్ ఓపెన్ ఫీట్ దొరుకుతుంది ఇందులో. మనం ఇదే అనేం లేదు, ఎందుకంటే పూసలు ఒక్కొక్కసారి మనం లెఫ్ట్ సైడ్ వేయాలి, ఒక్కొక్కసారి రైట్ సైడ్ వేయాల్సి వస్తుంది కదా. సో నేనైతే జస్ట్ రైట్ సైడ్దే తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ కూడా ఉంటే మనం అది కావాలంటే అది తీసుకోవచ్చు. జస్ట్ ఇది మీకు పెట్టి చూపిస్తాను ఎలా అనేది చూడండి. ఇది కూడా సేమ్ అండి ఇట్లా. దీనికి చూడండి నీడిల్ ఇటు సైడ్ ఉంది కదా, మనం జిగ్జాగ్ పెట్టినాం, అది మార్చుకోవాలి లేదంటే నీడిల్ ఇరిగిపోతుంది. చూడండి ఇది వచ్చేసి మనం ఏలో పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి లెంత్ 4 పెట్టుకోవాలి. చూడండి అలా పెట్టుకుంటే ఇక్కడ ఈ నీడిల్ అనేది మిడిల్కి వస్తుంది. అలా కాకుండా ఇంకా ఇది నీడిల్ అనేది ఇంకా ఎడ్జ్కి రావాలంటే మనం చూడండి ఈ డీ పెట్టుకుంటే మనకి చూడండి ఇక్కడ ఫీట్ చూడండి చాలా ఎడ్జ్కి వచ్చేసింది. అంటే పూసలు లాంటివి వేసేటప్పుడు చూడండి ఇట్లా ఎడ్జ్లో వస్తుంది, ఇట్లా ఈ ఎడ్జ్లో స్టిచ్ పడుతుంది. నా దగ్గర ఏ పూసలు లేవు చూపించడానికి, నెక్స్ట్ టైం పూసలు ఏమైనా చూపిస్తాను. ఇట్లా చూడండి ఈ ఎడ్జ్లో వస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ ఫీట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి పూసలు లాంటివి ఇట్లా ఈ సైడ్కి వచ్చేస్తాయి. సో మనకి స్టిచ్ అనేది నీట్గా పడుతుంది అందుకు ఈ ఫీట్. సో ఇది ఒక మోడల్ అండి. ఇంకొకటి ఏంటంటే ఇలా ఫీట్ తీసేసి మనకు అవసరం ఉండదు. సో ఇందులోనే ఇందాక చూపించాను కదా మీకు ముద్ద కుట్టు వస్తుంది అని. సో చూడండి ఇట్లా 0.5 ఇది, ఇది వచ్చేసి సి. ఇలా పెట్టుకొని మనం ఫీట్ తీసేసి మామూలుగా అయితే పేపరు అలాంటివి చూడండి ఇట్లా ఏంటంటే యాక్చువల్గా పేపర్ పెట్టి వేయాలి ఇది.
ఏంటంటే మనం ఇట్లా వర్క్స్ చేసుకోవచ్చు. వర్క్స్ ఎలా అంటే చిన్న చిన్నవి బ్లౌజ్ డిజైన్స్ కానీ లైట్ డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ కుట్టుతో మనం ఏం లేదు, క్లాత్కి పేపర్ వేసి దాన్ని మనం ఫ్రేమ్లో పెట్టుకొని ఇట్లా ఫీట్ తీసేసి దీనికి ఇట్లా పెట్టుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈ జిగ్జాగ్ కుట్తోనే ఒక డిజైన్ నార్మల్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా చేశాను. నేను దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి తప్పకుండా. ఈ మిషన్తో నేను దాన్ని ఎంబ్రాయిడ్ చేశాను, సో అది ఎలా ఉందో మీరు చూడండి. సో ఇట్లా దీనికి స్టిచ్చెస్ అనేది మనం ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టిచ్చెస్ వస్తాయి, చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్లో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ మిషన్లో ఇంకొకటి ఏంటంటే నార్మల్ స్టిచ్ చేయండి, మనకి డబల్ లైన్స్ రావాలి. అంటే ఇది నార్మల్ స్టిచ్, ఇది మెజర్మెంట్స్. ఇప్పుడు దీనికి మనం చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే టూ థ్రెడ్స్ మనం ఒకేసారి ఎక్కించుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇట్లా మనం టూ థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, ఇట్లా టూ థ్రెడ్స్ ఎక్కించుకొని చూడండి. ఇట్లా సేమ్ మనం వన్ థ్రెడ్ ఎట్లా ఎక్కించామో అట్లాగే ఇదేంటంటే మనకి డబల్ లేయర్ వస్తుంది స్టిచ్ అనేది. చూడండి ఇట్లా నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇలా వచ్చేసి ఇప్పుడు చూడండి డబల్ పడుతుంది ఒకేసారి, మనం టూ లేయర్స్ ఎక్కించాం కదా. చూడండి టూ కలర్స్ మీకు ఇట్లా డబల్ లేయర్గా వస్తుంది, కొంచెం థిక్గా. మనం త్రీ పెట్టుకునే ఉంటే త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చు, నీడిల్లో ఎక్కుతుంది. చూడండి ఇలా ఏమన్నా వర్క్ చేసుకునేదానికి చూడండి ఎంత థిక్గా వచ్చిందో. మనం ఏవైనా ఇట్లా వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను నాకైతే ఒక ఐడియా ఉందండి, ఖచ్చితంగా మిక్స్ చేసి చూపిస్తాను. ఇలా మనం ఈ డబల్ లేయర్స్తో మనం ఈ డబల్ కుట్టుతో మనం ఎట్లా డిజైన్ చేసుకోవచ్చో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇదైతే ఇట్లా అండి. సో నా మిషన్కి అయితే ఇవే మోడల్స్ వస్తాయండి, బేసిక్కే ఇది. దీంట్లో ఎలాంటి డిజైన్స్ లేవు, ఈ ఉన్న వాటితోనే మనం ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా మిషన్ అయితే ఇదే అండి. నా మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా నేను మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా మీకు కానీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.